ప్రతిరోజు విద్యాభ్యాసం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులకు సకాలంలో బస్సు సౌకర్యం లేకపోవడంతో ఒకే బస్సులో ప్రమాదం అంచనా ప్రయాణిస్తూ పడరాని పాటలు పడుతున్నారు. సిరిసిల నుంచి మండేపల్లి మోడల్ స్కూల్ కళాశాలకు పాఠశాల సమయంలో సరిపోయినని ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రతిరోజు ఉన్న బస్సుల్లోనే కిక్కిరిసి వెళ్లటం, ఫుట్బోర్ ప్రయాణం, బస్ స్టాప్ పై కూర్చుని వెళ్లటం చూసి తంగళ్లపల్లి మండల కేంద్రంలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలువురు విద్యార్థులను కిందికి దింపివేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని స్థానికులు మండిపడ్డారు. ఇప్పటికైనా సరిపోయినన్ని బస్సులు నడపాలని విద్యార్థులతో పాటు ప్రజలు కోరుతున్నారు. బస్ సైడ్ కాపండి, సైడ్ కాపండి, బస్ సైడ్ సైడ్ కాపండి, బస్ సైడ్ కాపండి. డ్రైవర్ ఏమన్నాడా? డ్రైవర్ ఎక్కురుతియన్నాడు. అంటే పైకి ఎక్కితే ప్రమాదం అని తెలియదా మీకు? ప్రమాదం కానీ ఇక మళ్ళీ లేట్ అవుతుంది క్లాస్ కి. అక్కడ మళ్ళీ ప్రిన్సిపల్ సార్ లేట్ అవుతుంది అంటే సార్ కొడతారు అని చెప్పి భయపడుతుంది పిల్లలు. మరి అట్లాంటప్పుడు ఒక బస్ అయితే ఇంతనైతే ఇబ్బంది కాదు పిల్లలకి అయితే. గవర్నమెంట్ పట్టించుకుంటలేదు మొత్తానికి. లేట్ అయితేనేమో సార్ కొడతారట. మరి ఇక్కడనేమో బస్సులో మొత్తం ప్యాక్ అవుతుంది. ఆ డ్రైవర్ ఏమో మీకు ఎక్కువంటారట. మరి పిల్లల ప్రాణాలు పోతే పరిస్థితి ఏంటి? తల్లిదండ్రుల బాధ వాళ్ళకి చెప్తుంది, డ్రైవర్ చెప్తుందా? ఆ డ్రైవర్ ఇంకో బస్సు వేసుకోమని వాళ్ళకి చెప్తే వన్ అవర్ అయితే ఇస్తారు కదా స్కూల్కి. అయితే స్కూల్కి లేట్ అయితే ఏమో చాలు కొడతారట. మరి ఈడనేమో బస్సు ప్రాణాలు పోతేనేమో మరి ఇట్లా బాధ్యులు మరి రెండు వేల ప్రాణాలు పోతే బాధ్యులు అవ్వరు. మరి 200 మందిని ఎక్కితే పిల్లలకి ఏమైనా తీసుకొస్తారా? లేకపోతే గవర్నమెంట్ తీసుకొస్తారా? లేకపోతే సార్ తీసుకొస్తారా? లేట్ అయితే అని కొడతారట పిల్లల్ని. పిల్లలు తీసుకున్నాం కదా, ఫ్రీ కాదు కదా.